నూట పదమూడు సీట్లతో ఏపీలో గెలిచేది ఆ పార్టీనే లేటెస్ట్ సర్వే సంచలనం తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం ముగిసింది ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో పదేళ్ల పాటు అధికారులు ఉన్న భారత రాష్ట్ర సమితిని ఓడిస్తూ తీర్పిచ్చారు ఓటర్లు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు హస్తం పార్టీకి పట్టం కట్టారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఎల్బీ స్టేడియంలో గవర్నర్ తమిళసాయి సౌందరరాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు తో పాటు మరికొందరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఇక దృష్ట్యాంతా ఏపీ రాజకీయాలపై మళ్ళింది ఇంకో నాలుగు నెలల్లో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న రాష్ట్రం ఇది ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో నూట యాభై ఒక్క స్థానాలతో తిరుగులేని విజయాన్ని అందుకుంది ఈసారి క్లీన్ స్వీప్పై నజర వేసింది నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలను గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది అప్పటి వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది ఇరవై మూడు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంపై చర్చ మొదలైంది తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిది నాటి ప్రభంజనాన్ని వైఎస్ఆర్సీపీ మళ్లీ సృష్టిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది దీనిపై ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది పోల్ స్కాన్ సర్వే పేరుతో దీనిని చేపట్టింది ఈ నెల ఒకటవ తేదీ వరకు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎలాంటి రాజకీయ వాతావరణం ఉందనే విషయాన్ని ప్రస్తావించింది ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాల్సి వస్తే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది తేల్చేసింది ఈ సర్వే కోసం రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో రెండు లక్షల యాభై ఏడు వేల మంది ఓటర్ల మనోగతాన్ని తెలుసుకుంది వారి అభిప్రాయాలను సేకరించింది ప్రభుత్వ పాలన స్థానిక ఎమ్మెల్యే పనితీరు నియోజకవర్గంలో ఉన్న రాజకీయ స్థితిగతులు మౌలిక సదుపాయాలు ప్రజలకు ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాల ఫలాలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుందా సంస్థ ఈ సర్వే ప్రకారం చూస్తే ఏపీలో మరోసారి వైఎస్ఆర్సిపి విజృంభణ ఖాయం మొత్తంగా నూట పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో వైఎస్ఆర్సిపి అత్యంత బలంగా ఉంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే మరో మాట లేకుండా ఈ నూట పదమూడు స్థానాల్లో ఓటర్లు వైఎస్సార్సీపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిస్తారు మరో పదహారు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి గట్టి పోటీ నెలకొని ఉంది తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థులు ఈ పదహారు చోట్ల వైసీపీతో హోరాహోరీగా తలపడతారు మరో నలభై ఆరు స్థానాలలో వైసీపీకి ఓటమి తప్పదని తేల్చింది వైసీపీకి యాభై శాతం ఒకటి సున్నా శాతం మేర ఓట్లు పోలవుతాయి ఇది రెండు వేల పంతొమ్మిది కంటే అధికం టీడీపీ జనసేనకు నలభై మూడు పాయింట్ ఒకటి రెండు బీజేపీ కాంగ్రెస్కు రెండు పాయింట్ సున్నా ఎనిమిది శాతం ఓట్లు పడతాయి మరో నాలుగు పాయింట్ ఏడు సున్నా శాతం ఓట్లు నిర్ధారణకు రాలేదు ఈ రిపోర్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది